హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇడన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వతంత్ర దినోత్సవం కానుకగా అయితే ప్రతి మహిళకు పదిహేను వేల రూపాయలు అలాగే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను మహిళల ఖాతాలోకి విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది మరి ఏ మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు అమలు అవుతాయి దానికి సంబంధించి ఏ పత్రాలు ఉండాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేరళలో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ స్వతంత్ర దినోత్సవం కానుకగా ప్రతి మహిళకు అంటే తల్లికి వందడం అనే పథకం ద్వారా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలను అయితే విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం ఇక గతంలో ఎన్ని రూల్స్ వచ్చినా కూడా అంటే ఒక్క ఇంట్లో ఒక్కరికే ఇస్తామని ప్రకటించు గతంలో అయితే సోషల్ మీడియాలో వినిపించడం జరిగింది దాన్ని అన్నీ బ్రేక్ చేస్తూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రతి ఇంట్లో అంటే పిల్లలు తల్లు స్కూల్కు పంపించే స్కూల్కు వెళ్ళే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్కు వెళ్ళే పిల్లలు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా వారికి ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఇక దానికి అన్ని రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేయడం జరిగింది ఇక ప్రత్యేకంగా దానికి కావాల్సింది ఏంటి అంటే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి తల్లి అలాగే పిల్లలు ఇంట్లో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి పిల్లవాడికి కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తల్లికి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఇలా అన్ని పత్రాలు సమానంగా ఉంటేనే వీటికి తల్లికి వందనం అనే పథకం అయితే వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన ప్రకారం సమాచారం ప్రకారం అయితే దానికి విధి విధానాలు అన్నీ ఖరారు చేశామని ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నామని ఆగస్టు ఫిఫ్టీన్త్న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే ఇంకొక పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే ప్రతి మహిళకు ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు పదిహేను వందల రూపాయలను మహిళల ఖాతాలోకి జమ చేస్తున్నారు వీరికి సంబంధించి అయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వతంత్ర దినోత్సవ కానుకగా అయితే ఈ పథకాలకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది